शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविज्ञोपशान्ते ज्ञानानन्दमयं देवं निर्मलः स्फटिकाकृतिकं आधारं सर्वविज्ञानं हयग्रीवं पास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कन्या राशि ఉత్తర 2-3-4 పాదాలు, అస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి। ఈ నెలలో ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది, బంధుమిత్రులతో కాస్త ఇబ్బంది ఉంది, భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువగా ఉంటుంది, ప్రతి విషయానికి మీకు కోపం వస్తుంది, పంతం పట్టుదల, ఏ పని మీకు ముందుకెళ్ళదు, ప్రయాణాలు ఏమంటే వాయిదా వేసుకోండి, ముఖ్యమైన పనులు అంటే ప్రభుత్వపరమైన పనులు ఉంటే వాయిదా వేసుకోండి, వాహనాలు ఉంటే రిపేర్లు ఎక్కువగా వస్తాయి, ముఖ్యంగా ప్రయాణ వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి। ఈ నెలలో మీరు ఎవరికి హామీ ఉండొద్దు, సంత హామీ సంతకం చేయొద్దు, అనుకున్న కార్యాల మధ్యలోనే ఆగిపోతాయి, తర్వాత మీ మీద కొంతమంది అవాండాలు అంటే మీ మీద అవాండాలు పడడానికి కూడా అవకాశం ఉంది, ముఖ్యంగా బంధుమిత్రులతో సోదరులతో కుటుంబ సభ్యులతో వైరంగా ఉంటారు, తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా ఇబ్బంది కనిపిస్తుంది, మీరు పై అధికారులు ఏమన్నా మీరు తల వంచుకుని మీ పని అయితే మీరు చేసుకుని వెళ్ళిపోండి, తప్ప మాట మాట పెంచొద్దు, మీరు ఇలా అన్నారు అలా అన్నారు మాట మాట పెంచొద్దు, విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది, వ్యాపారస్తులకు కూడా సామాన్యంగానే ఉంటుంది, అనారోగ్య పరిస్థితి చిన్న చిన్న ఏదో రావడం, మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం, అనారోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది। ఈ నెల ధనం కాస్త ఖర్చు విపరీతంగా అవుతుంది। ఈ రాశి వారికి సప్తమ కుజుడు సంచారం వలన ఇవన్నీ జరుగుతాయి, అందువల్ల మీరు దీని నిమిత్తం ప్రతిరోజు కుజ అష్టోత్రం ఒకసారి చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చేసుకుని ఆంజనేయస్వామి హనుమాన్ చాలీసా చేసుకోండి। ఈ కన్యా రాశి వారు ఈ నెలంత ఏం చేస్తారంటే ప్రతిరోజు గణపతి సంకష్టహర గణపతి స్తోత్రం ఉంటది, ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్ర వినాయకం అని ఉంటది, ప్రతిరోజు మూడు పూట్ల చదువుకోండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకోండి, అలాగే గణపతికి ఇష్టమైన కాస్త పచ్చిపాలు బెల్లం నైవేద్యం పెట్టండి, గరిక పెట్టండి కాస్త, ఓం ఘం గణపతే నమః 108 సార్లు చదువుకోండి। కన్యారాశి వారికి బుధుడు అధిపతి, బుధుడు ఆదిదేవత వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని ఎంత ఆరాధిస్తే అంత మీకు శుభ ఫలితాలు ఉంటాయి, శుభం।